హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అన్నయ్య చెప్పినట్టు మా అమ్మమ్మ ఊరు లాగే ఉంది, కోయంబత్తూరు లాగే ఉంటుంది. అందరూ రిలాక్స్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఇక్కడ టెన్షన్ ఎప్పుడు నేను చూడలేదు. వైజాగ్ ఉండేటప్పుడు ముందు షూటింగ్ జరిగింది, 15 డేస్ షూటింగ్ జరిగింది. అప్పటి నుంచి నాకు వైజాగ్ అంటే మా అమ్మమ్మ ఊరు లాగే ఒక అనిపించింది. సో ఈ సినిమా చిన్నబాబు సినిమా, నా అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు ఆవు చూస్తున్నాను, ఏడు చూస్తున్నాను. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ముందు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం ఆవు లేదు, ఏడు లేదు. ఇక్కడ వ్యవసాయం మొత్తం పోయింది, కంప్లీట్గా పోయింది. ఇక్కడ నీళ్ళు లేదు, వర్షం రాలేదు. సో వ్యవసాయం అనే విషయం చాలా మర్చిపోయారు ప్రజలు. ఆ తర్వాత నన్ను డైరెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, సార్ నేను వ్యవసాయంగా నటించాలి సార్, ఒక ఎత్తు రైతుగా నటించాలి సార్ అని చెప్పాను. సో అప్పుడు రాయేది సార్ స్క్రిప్ట్ ఇది. బట్ సో ఈ నా క్యారెక్టర్ ఒక రైతు గురించి, రైతుడే రైతు గారు సక్సెస్ఫుల్గా ఉండే ఒక రైతు గురించి ఒక స్టోరీ. ఆ స్టోరీలో ముఖ్యమైన విషయం ఈ బంధం. ఇప్పుడు సిటీస్లో కానీ ఇప్పుడు విలేజ్లో కూడా ఇప్పుడు బంధం అనేది చాలా తక్కువైంది. బంధువుల వల్లే సంతోషం వస్తున్నాయి, బంధువుల వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బంధువులు లేకుంటే బెటర్ అని అట్లా అనిపిస్తారు అందరికీ, బట్ అది నిజం కాదు. అందరికీ బంధువులు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. సో అది ఉంటేనే లైఫ్ హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. సో ఈ సినిమా మళ్ళీ అది దాని గురించి చెప్తుంది. తెలుగు లాంటి సినిమా ఎక్కువ వస్తున్నాయి, తెలుగు ఫ్యామిలీ ఉన్న ఒక సినిమా ప్రతిసారి వస్తున్నాయి. బట్ ఈ సినిమాలో మంచితనం చాలా ఎక్కువగా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, నాకు 5 అక్కలు. ఇప్పుడు దీని ముందు అన్న చెల్లి స్క్రిప్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనిలో అక్క తమ్ముడు స్టోరీ. సో 5 అక్కల తర్వాత పుట్టిన ఒక చిన్నబాబు, అదే చిన్నబాబు స్టోరీ. సో ఒక్క అక్క అంటే 2 అక్క అంటే కొంచెం కష్టం హ్యాండిల్ చేయడం, 5 అక్క అంటే ఎంత కష్టం హ్యాండిల్ చేయడం. అండ్ ఒక్కొక్క అక్క ఒక్కొక్క రకం. సో అంత బాగా రాయారు మన డైరెక్టర్ గారు. ఆయన ఒక ప్రతిరోజు ఒక సీన్ రాసిన తర్వాత మనం కాల్ చేస్తారు, ఈ సీన్ రాశాను నాకు చెప్తారు, ఫోన్ మీద చెప్తారు, డైరెక్టర్గా వచ్చి చెప్తారు. ఒక ముఖ్యమైన సీన్ చెప్పిన తర్వాత మన 5 ఐదుగురు వింటున్నాము, అండ్ ఆల్ 5 అవర్స్ ఆర్ క్రైయింగ్. సో అలాంటి విషయాలు జరిగి చాలా రోజులు అయిపోయింది. ఒక ఎమోషన్ కానీ ఒక స్క్రిప్ట్, బంధం గురించి చెప్తున్న ఒక స్క్రిప్ట్, వ్యవసాయం గురించి చెప్తున్న ఒక స్క్రిప్ట్, అండ్ ఆ స్క్రిప్ట్ అన్నయ్య ప్రొడ్యూస్ చేశారు. అది నాకు ఇంకా స్పెషల్ అయిపోయింది. ఇప్పటి వరకు అన్నయ్య నేను కలిసి ఏ విషయం చేయలేదు. ఇప్పుడు మనం ఇద్దరం కలిస్తే గొడవలు వస్తున్నాయి కాలేజ్ చదివేటప్పుడు. బట్ ఇది ఫస్ట్ టైం ఏ గొడవ లేకుండా ఒక పని జరిగి కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు డబ్బింగ్లో కానీ, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, అందరూ ఈ సినిమా మీద అంత కనెక్ట్ అయ్యారు. మన ఫ్యామిలీలా ఉంది, మన ఇంట్లో జరిగినట్టు ఉంది అని అంత బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ముఖ్యమైన విషయం ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అంత బాగా నటించారు. అండ్ సత్యరాజ్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, బట్ ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం ఈ సినిమాలో జరిగింది. మా నాన్నగా యాక్ట్ చేశారు. ఈ క్యారెక్టరే ఆయన ఒంట్లో పెట్టుకుని రాశారు ఈ క్యారెక్టర్. సో ఫస్ట్ ఆయన చెప్పారు, ఈ సినిమాలో నా క్యారెక్టర్ అది బాగాలేదు, ఎందుకు నేను చేయాలని అడిగారు. బట్ సెకండ్ టైం, థర్డ్ టైం మళ్ళీ నరేషన్ ఇచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది, నేను చేస్తాను. సో ఆ తర్వాతనే మనందరికీ ఒక హ్యాపీనెస్, ఒక నమ్మకం వచ్చింది సినిమా మీద. బికాస్ అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆయన చేస్తే బాగుంటుందని మనకు నమ్మకం. అండ్ ఫైనలీ ది వే హీ డెలివర్డ్ కూడా. ఇప్పుడు సినిమా చేసిన తర్వాత ఇప్పుడు పృథ్వీరాజ్ గారే ఈ సినిమా హీరో, అందరితో పాటు ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. అండ్ సూరితో నేను ఇప్పుడు నా పేరు శివ సినిమా తర్వాత మన ఇద్దరు కలిసి పనిచేస్తున్నాము. నా పేరు శివ సినిమా చాలా బాగా ఆడిందని ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు డ్రైవర్స్ అందరూ చెప్తారు. ఇప్పుడు ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని. సో మళ్ళీ వైజాగ్ వచ్చాము. సో మళ్ళీ డెఫినెట్గా ఇట్ బి ఏ బిగ్ హిట్ అని నాకు ఒక నమ్మకం. అండ్ ప్రొడ్యూసర్ గారు మార్నింగ్ రవి గారి గురించి అన్నయ్య చెప్పే విధానం నాకు దీని ముందు అలవాటు లేదు. ఆయన చెప్పే విధంలో నాకు ఆయన మీద అంత ప్రేమ వచ్చింది, అంత రెస్పెక్ట్ వచ్చింది. సినిమా అంటే అంత ఇష్టం ఆయనకి. ఏదో బిజినెస్ చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి అన్న విషయం కాదు. ఇప్పుడు మార్నింగ్ నుంచి సార్ ఈ లిరిక్స్ ఇలా ఉంటే బెటర్గా అని అడుగుతున్నారు. ఇది ముందు ఇలాంటి ఏ ప్రొడ్యూసర్ నన్ను అన్నా ఫీలింగ్తో మంచి విషయం ప్రజలకు చెప్పాలి, ప్రజలు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నకి కాల్ చేసి మాట్లాడాలి, ఒక అక్కకి కాల్ చేసి మాట్లాడాలి. ఎక్కడో ఉన్నాం కదా, అందరూ కలిసి ఒక్క చోటు లేదు.
సో అందరూ ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మతో నాన్నతో అక్కతో తమ్ముళ్ళతో మాట్లాడితే మనకి సినిమా సక్సెస్ అని నేను అనిపించాను. సో ఈ సినిమాకి ఫార్మర్స్ చిన్నబాబు డెడికేషన్ అండ్ ఈ సినిమాలో రైతుల గురించి కొంచెం కొంచెం విషయం నేను మనం చెప్పాను. సో వీఆర్ ఫర్గెటింగ్ వ్యవసాయం అనే విషయం మనం మర్చిపోతున్నాము. అదే మనకి బ్యాక్ బోన్ అని చెప్తున్నారు. బ్యాక్ బోన్ అని చెప్పి ఏదో వెనక్కి పెట్టి పెట్టారు, మళ్ళీ అది బయటికి తీసుకు రావాలి. సో దాని గురించి కూడా కొన్ని కొన్ని విషయాలు ఈ సినిమాలో మాట్లాడాం. సో ఈ సినిమా బంధువులకి, ఫ్యామిలీస్కి, రైతులకి సమర్పిస్తున్నాము అండ్ ఈవినింగ్ ఆడియో లాంచ్ జరిగిపోతుంది. సో వీల్ టాక్ మోర్ ఇన్ ది ఆడియో లాంచ్ అండ్ ఈ సినిమాకి మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అండ్ థ్యాంక్ యూ. ఈవినింగ్ సరైన చిరునామా తందూరి వాలా, ఆపోజిట్ మత్స్యదర్శిని, ఆర్కే బీచ్.